రేడియో వెరితాస్ ఏషియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము పునీత రోజ్ లిమా గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఈమె యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే, ఆమె డొమినికన్ మఠవాసంలో ఆమె సిస్టర్గా అభిషేకింపబడి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. ఆమె రోజుకి 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అదేవిధంగా వారానికి 3 సార్లు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేశారు. అందుకే ఆమె ఒక గొప్ప పునీతురాలు, ఆదర్శమూర్తి. ఆమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనందరినీ దీవించాలని, అదే ఆమె వలె మనము కూడా ఆ యొక్క ప్రార్థనలో గడపాలని, ఉపవాస ప్రార్థన చేయగల శక్తిని దేవుడు ప్రసాదించాలని మనము ప్రార్థించుకుందాం. ఈనాటి సువిశేష పఠనం మనం చూసినట్లయితే, మొదటి వారు కడపటి వారు అగునని తెలియచేస్తూ ఉంది. మరి ఇది ఒక చాలా మిస్టరీగా మనందరికీ అనిపించవచ్చు, మొదటి వాళ్ళు ఎలా చివరి వాళ్ళు అవుతారు, చివరి వాళ్ళు ఎలా మొదటి వాళ్ళు అవుతారని. దానికి చక్కగా ఆ ప్రభు ఒక ఉపమానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒక యజమాని తన యొక్క సేవకులను తన తోటలో పనిచేయుటకు కొన్ని సందర్భాలు ఆ యొక్క రోజు పొద్దున పూట వెళ్ళి ఆ యొక్క సేవకులను పనిచేయ వారిని తీసుకుని వచ్చారు. మళ్ళీ 9 గంటలకు వెళ్ళి పనిచేయ వాళ్ళని తీసుకువచ్చారు. మళ్ళీ మధ్యాహ్నము, మళ్ళీ సాయంత్రం వెళ్ళి అదే పని చేయటానికి ఆ యొక్క పని వాళ్ళను తీసుకుని వచ్చి వారందరికీ సమానంగా ఆ యొక్క వేతనము ఇచ్చి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మానవునిగా మనం ఆలోచించినట్లయితే, మనుషులుగా మనం రీజనింగ్ చేసినట్లయితే, ఇది చాలా అన్యాయం అనిపిస్తూ ఉంది. మొదటి పొద్దున పూట వచ్చిన పనిలో నిమగ్నమైన వ్యక్తికి, చివరి గడిలో వచ్చి పనిలో నిమగ్నమైన వ్యక్తికి ఒకే విధంగా వేతనం ఇవ్వటము అన్యాయం అనిపించవచ్చు. కానీ దేవుని యందు మనందరము సమానులమే. అందుకే ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, దేవునికి సమయంలో తేడా ఉండదు. ప్రతి ఒక్కరికి కావలసిన ఆ యొక్క అనుగ్రహాలు, ఆ యొక్క ఆపర్చునిటీస్ అనేవి దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉంటారు. మనం ఆ యొక్క ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకొని దేవుని యందు నడవటానికి మనము ప్రయత్నించాలి. కొంతమంది తొందరగా ఆ యొక్క అవకాశాలను స్వీకరించి దేవునిలో నిమగ్నమై అవుతారు. కొంతమంది చాలా కొన్ని సంవత్సరాల తర్వాత వారిలో మార్పు వచ్చి దేవునికి అంకితం అవుతారు. దేవుని ప్రేమ యందు మనందరము సమానమే. అందుకే ఆయన చివరి దాకా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలు తప్పు చేసిన, వారి యొక్క చెడు మార్గంలో పయనించిన, వారిని విడనాడకుండా వారు ఎప్పుడు తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మన కోసం కూడా ఎప్పుడు తిరిగి వస్తామనే ఆ యొక్క ప్రేమతో, ఆశతో ఎదురు చూస్తూనే ఉంటారు. అందుకే ఆయన ముందు మనందరము, ఆ యొక్క దేవుని బిడ్డలుగా మనందరము సమానమే అని ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారు, దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాలను, దేవుడికి మనకు ప్రసాదించిన వరాలను మనం ఉపయోగించుకుంటూ ఆయన యందు విశ్వాసంలో ఎదగటానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా మనకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయటానికి, అదేవిధంగా వారి యొక్క అవసరాలను తీర్చడానికి మన వంతు మనము కృషి చేయాలని ఆ ప్రభు నిన్ను నన్ను కోరుతూ ఉన్నారు. దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.